Hello everyone, welcome back to my kitchen. Vegetable kurma, ela chayalo chuddamu. Chapati puri ki side dish ka serve chesukochu. Especially puri to tintaniki chala baaguntundi. Ka set dosa to kuda tintaniki baaguntundi. Vegetable kurma tayari ki kavalsinavi. Ki vegetable kurma ki ee roju nenu carrots, beans, bangal dumpalu, pachi battanilu, chala koddiga capsicum teeskunnanu. Ee tarigina carrot, beans, inka ee pachi battanilu chero half cup unnayi. Oka moodu medium size bangal dumpalni ee rakanga mukkalu tarigi pettukovali. Ivi capsicum 1 tablespoon. Tarigina capsicum 1 tablespoon. ఇంకా మీకు మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ లైక్ కాలీఫ్లవర్ క్యాబేజ్ అవి కూడా వేసుకోవచ్చు. ఒక పెద్ద ఉల్లిపాయ, రెండు పెద్ద సైజ్ టొమాటోస్ వీటిని తరిగి పెట్టుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, రెండు చిన్న పీసులు దాల్చిన చెక్క, ఒక స్పూన్ సోంపు, ఒక టేబుల్ స్పూన్ కారము, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, కొద్దిగా పసుపు, ఒక అర స్పూన్ జీలకర్ర పౌడరు, ఒక అర స్పూన్ గరం మసాలా పౌడరు. ఇంకా ఈ కుర్మాకి ఒక కొబ్బరి పేస్ట్ రుబ్బుకోవాలి. దానికోసం అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, 7 నుంచి 8 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, ఇవి 3 కొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్ కింద రుబ్బి తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు నూనె. ఇంకా ఈ కుర్మా ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాము. ఒక పాన్ లో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కగానే దాల్చిన చెక్క, సోంపు వేసుకోవాలి. ఇవి లైట్ గా చిట్లటం స్టార్ట్ అవ్వగానే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని జస్ట్ ఒక్క రవ్వ వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేటంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ జస్ట్ మెత్తబడితే చాలు, బ్రౌన్ గా వేపుకోక్కర్లేదండి. ఉల్లిపాయలు జస్ట్ మెత్తబడటం స్టార్ట్ అయ్యాయి, చాలండి. ఇప్పుడు ఈ పౌడర్లు వేసేసుకుందాము. ధనియా పౌడరు, కారము, పసుపు, జీలకర్ర పౌడరు. స్టవ్ ఫ్లేమ్ బాగా సిమ్లో పెట్టుకుని పౌడర్లని ఈ నూనెలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చేయి వదలకుండా ఒక జస్ట్ ఒక 30-40 సెకండ్స్ ఇట్లాగా మిక్స్ చేసుకుంటే చాలు. కలుపుకున్న తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత తీసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసేసుకోవాలి. క్యాప్సికమ్ ఇప్పుడే వేసుకోవద్దండి. బఠానీలు, బీన్స్, క్యారెట్, బంగాళదుంపలు బాగా కలుపుకోవాలి. కావాల్సినంత ఉప్పు, తొందరగా ఉడికిపోతాయి. కొంచెం సేపు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ పీసెస్ బాగా కలుపుకొని వీటిని ఉడికించుకోవాలి. ఒక 3 పావు గ్లాస్ నీళ్లు పోసాను, మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా కలియబెట్టుకుంటూ ఉండాలి. ఈ వెజిటేబుల్స్ సగం ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్ రుబ్బుకున్నాం కదండి, అది వేసుకోవాలి. బాగా కలుపుకొని గరం మసాలా పౌడరు, కొత్తిమీర మూత వేసి ఉడికించుకోవాలి. మరీ గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని మూత వేసి ఈ వెజిటేబుల్స్ పూర్తిగా ఉడికేదాకా ఉడికించుకోవాలి.
వెజిటేబుల్స్ అన్ని పూర్తిగా ఉడికిపోయాయి. కుర్మా కూడా చెక్కబడటం స్టార్ట్ అయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఒక 10-15 మినిట్స్ తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది, సర్వ్ చేసుకునే టైంకి కరెక్ట్గా ఉంటుంది. వెజిటేబుల్ కుర్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్స్ రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.